ఇంకొక దిక్కు ఢిల్లీ వాళ్ళు మోపారు గాయగత్తర కేసులు ఏమేం డైలాగులు ఒట్టిరు వాళ్ళు యాదుకున్నదా మీకు నిన్నగాక మొన్న మన తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది చూసిరా మీరు చూసిరా ఆర్ 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 అనే సినిమాకు నాటు నాటు అనే పాటకు బ్రహ్మాండమైన అవార్డు వచ్చింది ఆస్కార్ అవార్డు కానీ కానీ మన పాటక అవార్డు వచ్చింది కానీ మన దేశంకి మన దేశంలో అద్భుతమైన మహానటుడు ఒక ఆయన ఉన్నాడు ఆ మహానటుని కూడా వంపితే మనకు ఆస్కార్ అవార్డు నటనకు కూడా వస్తుండే ఎవల మహానటుడు యాదుకున్నాడా మీకు ఎవలు ఎవలు పక్కన ఏమన్నాడు 2014 లో భాయ్యో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతా అన్నాడా పడ్డాయా 15 లక్ష ఏమనుకన్నా పడ్డాయా ఏడవైనాయి మన 15 లక్ష అంతా ఎవల దగ్గర పోయినాయి ఎవల ఖాతాలో పడ్డాయి వినవడతలేదు ఎవల ఖాతాలో పడ్డాయి పక్కన మహారాష్ట్రకి వినవడాలే దేశం మొత్తం సంపద దోషి వాళ్ళ దోస్తు ఖాతాల వేసి మళ్ళా వాన్ దగ్గరికి వెళ్ళి చందాలు తీసుకొని దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల మీద వడి వాటిని చీల్చాలి వాటిని కొనాలి ఎమ్మెల్యేలను కొనాలి దేశం నాగం చేయాలి ఇక్కడికి వచ్చి అద్భుతమైన నటన ప్రదర్శించాలి మహానటుడని నేను ఉత్తగనే అనలే ఏమన్నాడు అన్నాడు 2014 లో మే పూరే హిందుస్థాన్ కే హమారే కిసాన్ భాయ్యో సే కహతా హూ ఆప్కా ఆమ్దనీ డబల్ కరేంగే అన్నాడు రైతుల ఆదాయం డబల్ అన్నాడు మోడీ అయినా ఆ డబల్ ఏముందని ఇక్కడ గుజరాత్ల నిన్నగాక మొన్న ఒక రైతు ఉల్లిగడ్డలు అమ్ముకునేందుకు ఆయన మార్కెట్కి పోతే 2 రూపాయల చెక్ వచ్చింది ఆయనకు 2.5 రూపాయలు ఓ డబల్ అట డబల్ అంటే ఇదివరకు రూపాయి వస్తుండేమో ఇప్పుడు ఉన్నాయిందేమో మనకు ఎరకలేదు మరి అంటే డబల్ చేస్తా అని నరికిండు మహానటుడు ఆయన ఏమన్నాడు పిల్లలతోని సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా పిల్లలకు అన్నాడు ఇచ్చిండు ఆ 2 కోట్ల ఉద్యోగాలు మోడీ గారు మొన్న వేయండి ఒక టీవీ స్టూడియో పోతే ఆ టీవీ స్టూడియోలో పాపం విలేకరికి తెలియదు మా తమ్ముళ్ళు విలేకరులు ఇక్కడ ఉన్నారు పాపం అమాయకులు విలేకరులు వాళ్ళు అడిగినాడు మోడీ గారిని ఈయన మహానటుడని వాళ్ళకి ఎరకలేదు హౌ మోడీ సాబ్ ఆ బోలేనా 2 కరోడ్ రోజుగార్ బోలే క్యా హువా అన్నాడు అంటే మోడీ గారు ఏమన్నాడు ఎరికేనా మే అభి ఆప్కే టీవీ స్టూడియో పే ఆ రహా థా బాహర్ మైనే దేఖా ఏక్ పకోడీ బండి వాలా దిఖా మేరకు ఓ పకోడీ తేల్ రహా హై ఫిర్ పకోడీ బనానా భీ తో రోజుగార్ హై అంటే పకోడీ లేసేటోడు ఇడ్లీ బండోడు బఠానీలు అమ్మేటోడు మళ్ళీ బజ్జీ లేచేటోడు మిర్చి బజ్జీ లేచేటోడు అవన్నీ ఉద్యోగాలట మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలట అందుకే అంటున్నా నేను మహానటుడని బాత్ కరోడో మే కర్తే హై మోదీ సాబ్ కామ్ పకోడో మే కర్తే హై బాత్ కరోడో మే కామ్ పకోడో మే ఇంకా ఎన్ని కథలు చెప్పిండు నల్లధనం తెస్తా అన్నాడు ఇప్పుడు ఏదైనా నల్లధనం అంటే తెల్లముఖం వేస్తున్నాడు తప్పించుక తిరుగుతున్నాడు ఏమేం చెప్తారు ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళోళ్ళు ఇక్కడున్న మా ఆడబిడ్డలు ఆలోచించాలా ఇక్కడున్న మా ఆడబిడ్డలు దయచేసి జాగ్రత్తగా వినాలా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏమన్నాడు ఇదే మోడీ గారు అన్నాడు మన్మోహన్ సింగ్ గారు నీ దిక్కుమాలిన ప్రభుత్వం వల్ల నీ చాతగాంతనం వల్ల సిలిండరు 400 అయ్యింది నువ్వు ఒక దద్దమ్మ ప్రధానమంత్రివి అన్నాడు ఎంత ఉన్నది అలా సిలిండరు మా ఆడబిడ్డలు చెప్పాలా ఎంతుందమ్మా సిలిండరు 1200 రూపాయలు అయింది మరి 400 ఉన్నప్పుడు ప్రధానమంత్రి సన్నాస్ అయితే 1200 ఉన్నప్పుడు ప్రధానమంత్రిని ఏమనాలి మనం దద్దమ్మనాలనా సన్నాసనాలనా పనికిమాలినోడనాలనా ఏమనాలి ఆయన ఏమన్నాడు ఆ రోజు సిలిండర్కు దండం పెట్టుకొని పోయి ఓటేయండి మన్మోహన్ సింగ్ ఈ బలగొట్టండి అన్నాడు మరి ఇప్పుడు మనమేం చేయాలి దండం పెట్టుకోవాలి ఈపు వలగొట్టి బీజేపీకి రేపటి రోజున జుక్కల్లో డిపాజిట్ రాకుండా గల్లంతు చేసే బాధ్యత దయచేసి మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సిలిండర్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది గ్యాస్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది దాంతో పప్పు ఉప్పు నూనె చింతపండు అన్ని పిరమైనవి ఒక్కటంటే ఒక్కటి ఈరోజు మంచి పని చేసింది లేదు మాటలు తప్ప ఒక్క పని చేసింది లేదు ఇక్కడున్న మా తమ్ముళ్ళు ఆలోచించాలా తెలంగాణ మీద కక్ష కట్టినట్టే ఈరోజు నరేంద్ర మోడీ మనకు ఒక్క కాలేజ్ ఇయ్యాడు కొత్త మెడికల్ కాలేజ్ ఇయ్యాడు కొత్త నర్సింగ్ కాలేజ్ ఇయ్యాడు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యాడు ఒక్కటంటే ఒక్క విద్యాసంస్థ మంజూరు చేయడు మనకు విభజన జరిగినప్పుడు రాష్ట్రం వేరుపడ్డప్పుడు మాటలు ఇచ్చిండ్రు హామీలు ఇచ్చిండ్రు చట్టంలో చెప్పిండ్రు
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు, ఇంకా చాలా మాటలు చెప్పిండ్రు. ఒక్కటంటే ఒక్క పని చేయలే, అయినా సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఢిల్లీలో ఉన్నోడేమో ఫేకుడు, ఇక్కడ ఉన్నోడేమో జోకుడు. ఇక్కడ ఉన్నోడు మాట్లాడతాడు ఒక ఆయన, ఆయన పేరు ఏదో ఉన్నది, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, తెరికేనా మీకు ఆయన పేరు. ఆయన అంటాడు, దేవుడు అన్నా దేవుడు మా మోడీ అంటాడు. ఎవనికి దేవుడు? ఎవనికి దేవుడు? నీకు దేవుడు, నీ అదానికి దేవుడు, మాకేం దేవుడు వాడు? మాకెక్కడ దేవుడు? 70 రూపాయల పెట్రోల్ 115 రూపాయలు చేసినోడు దేవుడా? లేకపోతే అన్ని కూరగాయల రేట్లు, చింతపండు రేటు, ఉప్పు రేటు, పప్పు రేటు, నూనె రేటు పెంచినోడు దేవుడా? సిలిండర్ ధర 400 రూపాయలను 1200 చేసినోడు దేవుడా? ఎవనికి దేవుడు? ఎక్కడ దేవుడు? అదానికి దేవుడు వాస్తవం. దేశం సంపద దోషి దోస్తు యొక్క దోస్తుకు మాత్రమే సమర్పించి ఆ దోస్తు ద్వారా దేశాన్ని దోస్తున్నందుకు ఆ దోస్తుకు దేవుడేమో కానీ మనకు మాత్రం దేవుడు కాదు. ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు పట్టిన శని, తెలంగాణకు పట్టిన దరిద్రం ఏదన్నా ఉన్నది అంటే ఈ పార్టీ అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడేది లేదు, ఏం చేస్తావో చేసుకో, ఏం చేస్తావో చేసుకో. మోడీకి, ఈడీకి, బోడీకి, ఎవరికి భయపడేది లేదు. ఏం బిక్కుంటావో పిక్కో, ఏం భయపడేది లేదు. భయపడేది దొంగలు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజల దగ్గర పోదాం, ప్రజా కోర్టులో తేల్చుకుందాం, ప్రజా కోర్టులోనే తేల్చుకుందాం. ఎవరు నీతిమంతులో, ఎవరు అవినీతి పరులో, ఎవరేం తప్పు చేసినరో, ఏం ఒప్పు చేసినరో ప్రజాక్షేత్రంలో రేపు ప్రజలే 2023లోనే తీర్పు చెప్తారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎలక్షన్లు కాగానే, ఎలక్షన్లు రాగానే సంక్రాంతి గదా గంగిరెద్దులలో వచ్చినట్టు కాంగ్రెసోడు బీజేపీడు మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు మీరు చేయాల్సింది జుక్కల్లో రేపు ఒకటే ఒక్క పని, కర్రు గాల్చి వాత వెట్టాలే షిండే గారిని 72,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకొని కేసీఆర్ గారిని తిరిగి మూడవసారి రాష్ట్రానికి హ్యాట్రిక్ సీఎంగా ఎన్నుకొని పేదల పక్షాన, రైతుల పక్షాన, గిరిజనుల పక్షాన, బలహీన వర్గాల గొంతుగా నిలబడ్డ కేసీఆర్ను కాపాడుకొని దేశం మొత్తానికి స్పష్టమైన సందేశం ఇద్దాం. ఖచ్చితంగా ఏ సందర్భమైనా మేముండేది మా నాయకుడు కేసీఆర్తోనే అనే ఒక అద్భుతమైన సందేశం ఇచ్చి ముందుకు పోదాం. మీ ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రతి డిమాండు, ప్రతి కోరిక తీర్చే బాధ్యత మాది, మీ ఎమ్మెల్యేని గెలిపించుకునే బాధ్యత మీది అనే మాట మళ్ళొక్కసారి చెప్తూ జై తెలంగాణ.